నమస్తే, వెల్కమ్ టు చోటా చెఫ్. ఎప్పట్లాంటి సరికొత్త రుచులు చూపించడానికి మీ ముందుకు వచ్చేసింది మన చోటా చెఫ్. ఇవాళ నాతో పాటు వంట చేయడానికి ఎవరు వస్తున్నారు అంటే అల్లు వచ్చేస్తుంది, కానీ నా పక్కన మాత్రం బాగా సనుగుద్ది ఆమె. జస్విక, ప్లీజ్ వెల్కమ్ జే సీవిక. ఇవాళ మనం ఏం చేయబోతున్నాం? స్మైలీగా చెప్తున్నావు కాబట్టి నాకు అర్థమైంది మనం చేయబోతున్నాం. మనం చేయబోతున్నాం స్మైలీస్. దానికోసం పదార్థాలు మేము చెప్పేస్తాం. నేను చెప్పని బావా. నేను చెప్పని బావా. చాట్ మసాలా, ఆయిల్, పెప్పర్, పొటాటో, సాల్ట్, మైదాపిండి. దాన్ని తయారు చేసే విధానం ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. తీసుకున్నాము. అందులో శనగపిండి వేసుకోవాలి. చీచి, మైదాపిండి వేసుకోవాలి. ఇప్పుడు మనం మైదాపిండి వేసేసాం కదా, ఇప్పుడు మనం ఇందులో మిక్సింగ్ నువ్వు పొటాటో తురుముకు ఫస్ట్ చెప్ప. ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు? పొటాటో తురుము వేసుకుందాం. ఓకే, మనం ఇప్పుడు దీనిలో పొటాటో తురుము వేసుకుందాం. ఇప్పుడు అందులో అవుతావా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుద్దో ఏంటో. చేతో గంటలు కూడా కాదు, 3 గంటలు కూడా కాదు. ఓకే ఓకే, 100 గంటలు పడుతుంది. ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు చాట్ మసాలా. సరిపోద్ది చాలు. అయ్యో పోయి ఉండే కదా, మంచిది. ఇప్పుడు పెప్పర్. అన్ని చేత్తో వేసుకోవాలి అన్నమాట. అన్నమాట స్పూన్ ఆడితే ఇచ్చేదాన్ని కదా. ఎందుకంత అబ్బా అబ్బా, నువ్వు ఇచ్చేదాన్ని. చెప్పినా నీకు అర్థం కాదు. ఇప్పుడు మనం ఇందులో లైట్గా ఆయిల్ వేసుకుందాం. అవునా? చాలు. దీన్ని మనం చపాతీ పిండిలా కలుపుకోవాలి, అందుకని ఎప్పుడు చేతితో చేసేస్తాం. చూసారా, దీన్ని ఇలా చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు నేను చేసిన చాలు కానీ దీన్ని నువ్వు థ్యాంక్స్. థ్యాంక్స్. నేను మొత్తం చేసాక వీడు చేసిన ఇట్లా అంటాడు అంతే కదా. నువ్వు ఇప్పటి వరకు చేసింది కాదు, నేను లాస్ట్తో నా చేతులతో చేశాను కాబట్టి ఇంకా టేస్ట్ వస్తుంది. చాలు ఆపు నువ్వు నీ జోకులు. అయ్యిందిరా, ఇప్పుడు అయిపోయింది. ఓకే, దీన్ని మనం చపాతి పిండిలో కలుపుకున్నాం కదా. నేను చేసిందంత మళ్ళీ పాడు చేస్తావు. ఈడు నా అల్లుడు. అల్లుడా? ఓకే, మనం ఇప్పుడు ఈ పిండిలోంచి కొంచెం తీసుకొని అంత పెట్టి దీన్ని కొంచెం థిక్గా చేయాలి. ఇప్పుడు ఒక మూత తీసుకోవాలి. మూత కాదు, మూత. మూత నేను చేస్తా ఇది. చెయ్యి. ఎంతసేపు? ఇప్పుడు ఒక మూత తీసుకోవాలి. పోయ్ పోయ్ అని చేయాలి. బట్టన్ చేయద్దు. ఏయ్, అట్లానే పెట్టు. ఇప్పుడు పెట్టు, అట్లా పెట్టి ఇప్పుడు తీద్దాం. ఏమైందిరా నీకు? రేపు పిచ్చెక్కిందిరా. పిచ్చెక్కిందా నీకు? ఇప్పుడు దీన్ని తీయకపోతే ఎట్లా? నువ్వు తీస్తావా? వస్తుంది తీ. అదిగో చేత్తో బ్రష్ చేస్తావు. ఇంకొక 5 రూపీస్. ఇంకోటి 5 రూపీస్ అన్ని సరిపోతాయి. ఇంకా ఇది ఎంత క్యూట్గా వస్తున్నాయి కదా. ఎస్ తీ.
మనం ఈ 5 రూపీస్ కాయిన్స్ అన్ని తీసేసాం కదా, ఇప్పుడు ఇదే మన మిగిలిన స్మైలీ. అది కాదురా మన స్మైలీ. మరి ఇప్పుడు మనం కొబ్బరి బొండాలు తాగే స్ట్రా తెచ్చుకొని వీటికి కళ్ళు పెట్టాలి. కళ్ళు ముక్కు కూడా పెడదాం. కళ్ళు దీనికి నోరేమో టోరీ. ఓకే ఈ స్మైలీ లాగా వచ్చింది. మరి ముక్కు ముఖ్యం అవసరం లేదు. ఇది దీనికి ఇక్కడ పోయింది. ఇక్కడ గ్రాండ్ మదర్ లాగా. రే నిజం చెప్పు, నువ్వు నిన్న కొబ్బరి బొండం తాగావు కదా? లేదు అబ్బా, నా ముందే తాగో ఆ స్ట్రాయ్ మీద తెచ్చేసాడు చూడు, సేమ్ కలర్ ఉంది. ఇవాళ మనం ఇది చేస్తామని తెచ్చేసాడు, నాకు తెలుసు వీడి గురించి. యు ఆర్ ఇంటెలిజెంట్. అంటే నిజమే. ఓకే అండి, మా నాన్న సింగాడు నాలాంటివి చాలా చేశాడు, ఐ మీన్ నాలా స్మైలీస్ చాలా చేశాడు. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ చూడు. సరే నీలాగా ఉంటుంది. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు వెలిగించేసాం కదా, ఇప్పుడు దానిపైన ప్యాన్ పెట్టుకోవాలి, అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాలి, హైలో పెట్టు. ఓకే ఆయిల్ హీట్ ఎక్కిపోయింది కదా, ఇప్పుడు మనం ఒక్కొక్క స్మైలీని తీసి ఒక్కటి కూడా పోకూడదు, జాగ్రత్తగా వేయాలి కదా. పోయిందంటే ఎంతో కష్టపడి చేసిన ఈ స్మైలీస్ మళ్ళీ ఏడుస్తాయి అవసరమా కదా. హే వీటి కళ్ళల్లో వచ్చి వీటి కళ్ళల్లో చూడొకసారి, నిజంగానే కలసినట్టుంది. ఎల్లగు. ఓకే ఇవి ఇప్పుడు రెండు సైడ్స్. ఇవన్నీ ఏం చేస్తాం? అయ్యో ఇది వేసుంటే ఎంత బాగుంది. హే నాకు ఐడియా వచ్చింది. ఏంటి? ఇచ్చుడు ఇదేమో నేను. కరెక్ట్. ఇదేమో నువ్వు. అబ్బా ఇది నువ్వా? ఆహా యాంగ్రీ మ్యాన్ నేను. ఇది అదే. ఇదేమో యోధా? ఇది అది ఫ్రై అయిపోతుంది. ఇది చేతో. ఇదేమో చక్కరి. ఇది గుళ్ళు. అలాగే ఏ కాదు కాదు కాదు, మిగతా అన్ని కలిపితే అది గుళ్ళు. కరెక్ట్. ఇప్పుడు మనం దీన్ని తిప్పేసుకుందాం. ఇవి మనం చేసుకున్న స్మైలీస్ కదా, మళ్ళీ అటు ఇటు బాగా రోస్ట్ అయిపోయాయి అంటే మనం చేసుకున్న సింబల్స్ కనపడవు. సో లైట్ లైట్ గా రోస్ట్ చేసుకోవాలి. ఇంకా తీసేద్దామా? స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు వీటిని మనం టిష్యూస్ లో తీసుకుందాం. ఓకే వీటిని సర్వ్ చేసుకున్నాం కదా, కానీ పైన పెప్పర్ జల్తే ఇంకా బాగుంటుంది. పెప్పర్ చాట్ మసాలా. నీ చాట్ మసాలా తగలియా. ఏయ్ అలా అలా కాదు, పైన పైన అన్నాను నేను. అలా ఇప్పుడు నేను చాట్ మసాలా జల్తా. జరు బా, నువ్వే చల్లవు కదా ఇది. నువ్వు లాస్ట్ కి నువ్వే అన్ని చేయమన్నావు. నువ్వే అలా అలా మళ్ళీ. ఓకే ఇవి అయిపోయాయి కదా, వీటిని టేస్ట్ చేసే ముందు దానికి కావాల్సిన పదార్థాలు ఇంకా ప్రొసీజర్ మేము చెప్పేస్తాం. చెప్పరా? చెప్తా నేను. చెప్పా. స్మైలీస్ కి కావాల్సిన పదార్థాలు చాట్ మసాలా, పెప్పర్, ఆయిల్, పొటాటో, మైదా పిండి, సాల్ట్. అయితే ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి, అందులో మైదా పిండి, పొటాటో తురుము, సాల్ట్, చాట్ మసాలా, పెప్పర్ వేసుకుని బాగా కలిపేసుకోవాలి. అందులో లైట్గా ఆయిల్ వేసి వాటిని చపాతి పిండిలాగా చేసుకోవాలి. ఆ చపాతి పిండిలోంచి లైట్గా తీసుకుని వాటిని రోల్ చేసి దాన్ని స్మైలీస్ లా చేసి క్యాప్ తీసుకుని సర్కిల్స్ చేసి ఒక స్ట్రాతో కళ్ళు పెట్టి స్పూన్తో నోరు పెట్టి దాన్ని స్మైలీస్ లా చేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి. మనం ఇంత దాంట్లో చేసాం కాబట్టి పెద్దగా వచ్చాయి, ఇంకా చిన్నగా కూడా చేసుకోవచ్చు కదా. అప్పుడు నీలాగా చిన్న చిన్నగా ఉంటాయి, అలా కాకుండా కొన్ని కొంచెం పెద్దగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అది కాదు, నేను చిన్న ఉన్నా. ఆఫ్ కోర్స్. అవును. అబ్బా ఓకే. అబ్బా స్టవ్ వెలిగించుకోవాలి, దానిపైన ప్యాన్ పెట్టాలి, అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందు చేసుకున్న స్మైలీస్ ని రెండు సైజ్ రోస్ట్ చేసి సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ యమ్మీ యమ్మీ స్మైలీస్ రెడీ అయిపోతాయి. టెస్టింగ్ టైం. టెస్ట్ చేసేద్దాం చేసేద్దాం. ఇది నా మైండ్, ఇది నా మేనకోడలతో తింటే అదిరిపోతుంది. అబ్బా బాబా 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 టేసే యాంగ్రీ మ్యాన్.
మూతి కనిపించట్లేదు అండి. హంగ్రీగా ఉన్నోడికి యాంగ్రీగా తింటే ఇంకా ఎట్లా ఉంటుంది చెప్పండి. ఇంకా సూపర్ ఉంది, మీరు ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయాలి. ఇప్పుడు నువ్వు తిను. ఇది స్మైలీ వచ్చింది. చాలా బాగుంది, అదిరిపోయింది. వండర్ఫుల్ వండర్ వండర్ వండర్ఫుల్. ఇప్పుడు గుళ్ళు కానీ ఎవరు టేస్ట్ చేస్తారు, అన్నీ ఒకేసారి తినేవారు. వల్ల గుడ్ చాలా బాగున్నాడు కదా. సో ఇదండి వాళ్ళ మంత్ర డిటర్జెంట్ కేక్ సమర్పించు. మళ్ళీ ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.